బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో అమ్మవారికి సారె రూపంలో సమర్పించిన చీర మాయం కావడం కలకలం రేపింది. ఈ విషయంలో పాలకమండలి సభ్యులు కోడెల సూర్యలతపై ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. దుర్గగుడిలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా ఉండవల్లి నుంచి పద్మజానే భక్తురాలు అమ్మవారికి సారె తీసుకొనొచ్చింది. ప్రత్యేకంగా మంగళగిరిలో నేయించిన చీరను 18,000 కొనుగోలు చేసి తీసుకొనొచ్చింది. అయితే ట్రస్ట్ బోర్డు సభ్యురాలకి ఆ చీర వెళ్లిందంటూ ఆరోపణలు వినిపించడంతో ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో చీర మాయమవడంపై చీర సమర్పించిన మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నిజానిజాలు తెలియాల్సిందేనని స్పష్టం చేశారు. అవసరమైతే సీఎం వద్దకు కూడా వెళ్తామంటున్న మహిళతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. విజయవాడ కనకదుర్గమ్మ మీద భక్తులకున్నటువంటి అచంచలమైన భక్తి కారణంగా కూడా ప్రతిరోజు కూడా ఆమెకు అనేక విధాలుగా కానుకలు సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఈ మొక్కుబడులు తీర్చుకునేటువంటి సందర్భంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి గతంలో నుంచి కూడా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిన్న కనుక చూసినట్లయితే పట్టు చీరని తాను సమర్పించిన పట్టు చీర తర్వాత వెళ్ళి చూసేటప్పటికి లేదని చెప్పి ఒక పెద్ద ఆరోపణ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఎవరైతే పట్టు చీర ఇచ్చారో అమ్మవారికి సమర్పించారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అసలు మీరు పట్టు చీర ఎప్పుడు ఇచ్చారు? నిన్న మధ్యాహ్నం 11 గంటలు వచ్చేసామండి. ఇక్కడ 1 గంట అట్లా అయింది. కింద మహామండపం దర్శనం చేసుకునేసరికి చీర అక్కడ అమ్మవారికి సమర్పించాము. పైన వేశారు, తర్వాత తీశారు. పంతులు గారు మడత పెట్టారు, ఆ మడత పెట్టి కవర్లు పెట్టమన్నారు, పెట్టారు. మేము పైన రాపించమని చెప్పేసి అన్నారు, రాపిద్దామని చెప్పి చీర అడిగితే లేదు అక్కడ. అది జరిగిందండి. కవర్లో పెట్టించారు ఆవిడ చీర, పెట్టి అక్కడ పక్కన పెట్టమని చెప్పి పంతులు గారు చెప్తే ఆయన గడ్డం ఉందండి. ఆ పంతులు గారికి ఆయన కొంచెంసేపు ఆలోచించారు కూడా పెట్టడానికి, తర్వాత పెట్టారు. ఆమె గట్టిగా చెప్పారు, చీర కవర్లో పెట్టి పక్కన పెట్టండి, రాపించాలి రాపించాలి అన్నారు. దానిలో ఆల్రెడీ ఒక చీర ఉంది, ఏదో అది మాకు తెలియదు ఎక్కడి నుంచి ఆ చీర ఏంటో మాకు తెలియదు. ఇది మాత్రం అందులో పెట్టించారండి. మేము అదే ఇది మా వాళ్ళు ప్రసాదాలు అవి అడుగుతుంది, కొంచెం ఒక 2 నిమిషాలు అటు వెళ్ళి మళ్ళీ తీసి చీర ఎక్కడ పోతుంది తీసుకుందామని మడత పెడుతున్నారు కానీ వచ్చేసరికి కవర్లో పెట్టమని చెప్పారు. చీర కవర్లో పెట్టారు, తర్వాత చీరలేదు. చీర మిస్ అయిన తర్వాత పాలకవర్గానికి తెలియజేశారండి. వాళ్ళు ఏమన్నా? పాలకవర్గం కాదు, మేము కింద ఆఫీస్లో చెప్పాము. వెళ్ళి చెప్తే మేము కనుక్కుంటాం అమ్మ అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అది మాట్లాడారు, ఉంటుంది లేదు ఎక్కడ పోద్ది. ముందు అసలు మమ్మల్ని డబ్బా ఇచ్చారండి, మీకే మీ వాళ్ళు 200 మంది వచ్చారు, మీలోనే ఎవరో తీసుకెళ్ళి ఉంటారని చెప్పేసి అన్నారు. స్టేజ్ మీద ఉన్న అమ్మవారికి సమర్పించి పైన ఉన్న చీరని మా వాళ్ళు వెళ్ళి ఎలా తీసుకుంటారు ఆ చీర, దానికి సమాధానం కావాలి నాకు. నెక్స్ట్ ఎవరు ఇచ్చారో చెప్పమానండి మాకు, మేము దొంగలం అంట. సరే దొంగలకు ఇంకొకళ్ళు ఇస్తేనే కదా మాకు వచ్చేది. పైనుంచి వచ్చి చీర మేమైతే పైకి వెళ్ళి తీసుకోలేం కదండి చీర. రెండు మళ్ళా తర్వాత అదేంటి, కొంతసేపు ఆ స్టాఫ్ పక్కన వాళ్ళు డబ్బా ఇచ్చారు, సార్ సీసీ ఫుటేజెస్ చూపిస్తారండి అని చెప్పి తీసుకెళ్లారు. సీసీ కెమెరాలో 24 అవర్స్ రికార్డ్ అవుతుంది కదండి, అవుతుందా మా ఇంటికి అవుతుంది కదా, మరి మొత్తం ఉండాలి కదండి. అది వేయటం తీయటం పక్కన పెట్టడం, ఎవరో వెనకాల ఉన్నారు వాళ్ళు తీసుకెళ్లారు, ఆ చేతులు చూడండి కాళ్ళు చూడండి అంటే వాళ్ళ చేతులు ఏమీ లేదు అక్కడ. నేను ఒకటే అన్నాను, అమాయకులు మాత్రం బయలుదేరిపోకండి, అది ఎక్కడుందో వాళ్ళని అడగండి, ఎక్కడుందో అది తెలుసుకోండి ఫస్ట్. పని వాళ్ళ మీద వాళ్ళ మీద ఎందుకు పెడతారు, అట్లాంటి వాళ్ళని బయలుదేరిపోకండి. మా చీర రాకపోయినా పర్వాలేదు కానీ ఆ చీర అనవసరమైన వాళ్ళని ఇరికించొద్దు అని చెప్పి చెప్పాము. చాలాసేపు ఈవో గారి కోసం ట్రై చేశాము, అవి రాలేదు, ఆమె అందుబాటులోకి రాలేదు. 5:30 వరకు ఇక్కడే ఉన్నాము. ఆ భోజనం అది లేకపోతే మా పెంచలే గారు వచ్చి కడియాలు అవి కూడా ఇస్తా ఆయన మాకు తీసుకుని మాకు ఇచ్చేసారు. ఇక్కడ ఇవ్వకూడదమ్మా, మీరు పైకి తీసుకెళ్ళి రాపించండి అని చెప్పేసి ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, మేము కనుక్కుంటామమ్మా, మీరేం కంగారు పడద్దు, మేము మీకు కనుక్కుని ప్రతి సమాచారం మీకు తెలియజేస్తాం, ఒక 2 రోజులు టైం ఇవ్వమంటే చెప్తే వెళ్ళామే తప్ప మేము కంప్లైంట్ ఇవ్వకూడదనో భయపడో మేము దొంగతనం చేసే మాత్రం వెళ్ళలేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు మళ్ళీ ఆలయానికి వచ్చారు కదా, ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? ఈవో గారిని కలిసి కంప్లైంట్ ఇద్దామని వచ్చామండి. మరి కలిసారా ఈవో? ఈవో గారు రాలేదు, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆమె రాగానే కలిసి ఆ కంప్లైంట్ చేసి ఆ చీర దొరకటమే కాదండి, దొరకటం అంటే ఏమని తీసుకొచ్చి ఎక్కడో పెట్టేది ఇక్కడ ఉందని చెప్పి ఇవ్వచ్చు. అది ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా మిస్ అయింది, అది ఏంటో మాకు తెలియాలి. ఇవాళ ఈ చీర కోసం మేము బయటకు వచ్చామని తెలిసిందండి, తెలియకుండా ఎన్ని వెళ్ళిపోతున్నాయో. అవునా, ఎవరో ఒకళ్ళు బయటకు వస్తేనే కదా బయటకు వచ్చేది, అంతే కదండి. ఎవరో ఒకరితో ఇంకా స్టార్ట్ అవ్వాలి ఏదైనా సరే.
అది మరి ఇట్లా ఎన్నిపోతనే అది అమ్మగారి సొమ్ము అంటే అది అందరి సొమ్ము అమ్మ అందరమ్మ మీ అమ్మ మా అమ్మ కాదు అందరమ్మ అది అందరి సొమ్ము భక్తితో ఇచ్చేటువంటి కానుకలు ఈ విధంగా పోవటాన్ని ఒక భక్తురాలలాగా మీరు ఏ విధంగా అందజేసుకుంటారు బాధపడుతున్నామండి చాలా బాధపడుతున్నాం చాలా ఆవేదనగా ఉంది అందరూ ఊరు మా ఊర్లు ఊర్లుగా మా ఊరు ఊరు బాధపడుతుంది సీఎం గారి దగ్గరికి వెళ్దాం అంటే మేము పెంచలయ్య గారి మీద గౌరవం ఉంచి ఆయన మాట మీద ఆగాం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూసినట్లయితే మాత్రం భక్తులు తీవ్ర మనోవేదన అనుభవిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నది వాళ్ళు చెప్పేది ఏంటంటే అమ్మవారి ఆలయంలో మేము ఒక్కడమే ఇలా తెలియజేశాము ఈ విధంగా చేరిపోయిందని చెప్పి ఇలా తెలియకుండా ఎన్ని రకాలైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి దుర్వినియోగం జరుగుతుంది।